మా అమ్మగారు అందరికీ నేర్పిస్తుండేది చిన్నప్పుడు. ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి కుట్టు నేర్చుకునేవాళ్ళు మా అమ్మగారి దగ్గర. ఆవిడ చాలా బాగా కుట్టేది, స్వెటర్లు కుట్టేది. తర్వాత మా అమ్మగారు భజనలు పాడేది, అందరూ వచ్చేవాళ్ళు భజనలు వినడం కోసం. మా అమ్మగారు వంటలు బాగా చేసేవారు, వంటలు నేర్చుకోవడానికి కోసం వచ్చేవారు. ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండేది, ఏదో ఒక కళలో. లేకపోతే మా అమ్మగారికి హిందీ బాగా వచ్చు, హిందీ భాష. ఆవిడ హిందీ నేర్పిస్తుండేది. మా ఇంటికి సంగీతజ్ఞులు పిలిచి వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకునేది ఆవిడే. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక తబలా ఒక హార్మోనియం ఉండేవి. మేమందరం ఆ తబలా నేర్చుకున్నాము, హార్మోనియం నేర్చుకున్నాము. అంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉండింది? ఎప్పుడు నేర్చుకోవడము నేర్పించడము. అంతేకాని డబ్బుల మీద ఆశ, పేరు మీద ఆశ, ప్రతిష్ట మీద ఆశ ఇవన్నీ లేవు ఇంట్లో. మరి దేని మీద ఆశ ఉందంటే నేర్చుకోవడం మీద ఆశ ఉంది. ఇంకా దేని మీద ఆశ ఉందంటే నేర్పించడం మీద ఆశ ఉంది. మా పెద్దన్నగారి దగ్గర చాలామంది స్టూడెంట్స్ అంతా వచ్చేవారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటప్పుడు మిగతా తోటి స్టూడెంట్స్ ఆయన దగ్గర వచ్చి నేర్చుకునేవారు. ఆయన గొప్ప బ్రిలియంట్. ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. అలాగే నా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఇంట్లో ఒకటే వాతావరణం ఉండేది. ఏమిటి ఆ వాతావరణం అంటే నేర్చుకో, నేర్పించు. అలాంటి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. కనుకనే ఇప్పుడు అందరికీ నేర్చుకుంటున్నా, అందరికీ నేర్పిస్తున్నాను. అందరికీ ఇదే నేర్పిస్తున్నాను. ఏం నేర్పిస్తున్నాను? నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా నేర్పించు అని నేర్పిస్తున్నాను.